అయ్యండి, ఈరోజు వీడియోలో నడుం లూజుకి చెస్ట్ లూజుకి 10 ఇంచులు దగ్గర దగ్గర 10 ఇంచులు డిఫరెన్స్ ఉంటే ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. సో ఇప్పుడు చూడండి, నేను అందుకుని నడుం లూజ్ తోటి బ్లౌజ్ కట్ చేయకూడదని చెప్తా ఉంటానన్నమాట. ఇప్పుడు ఈ నడుం లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూద్దాము. చూడండి, ఇలా పట్టేసుకున్నాను కదా, ఇది ఉక్సు పట్టి. ఇలా ఎక్కడ లూజ్ రాకుండా ఇలా నిదానంగా పట్టుకోండి. చూడండి, ఇలా నిదానంగా పట్టుకుంటే ఎంత వచ్చింది, దగ్గర దగ్గర 31. అంటే మనకి 30 మీద ఒక 2 గీతలు, 31 అనుకోండి. ఓకేనా? 31 అనేది నోట్ చేసుకోండి, 31. ఓకేనా? మైనస్ చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూద్దాం. నేను చెప్తాను కదా, ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ అని. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ నుంచి అనమాట, పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది నాకు, 9 మీద 2 గీతలు వచ్చినాయి. ఇదిగోండి, 9 మీద 2 గీతలు అనమాట ఇక్కడికి వచ్చింది. అంటే ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే 10 మీద 2 గీతలు. ఈ 10 మీద 2 గీతలని 4 భాగాలు చేసుకుందాం. ఇలాగా ఎంత వచ్చింది, 41. అంటే 31 మైనస్ 41 ఎంత డిఫరెన్స్ చూడండి, 31 మైనస్ 41 మొత్తానికి 10 ఇంచులు డిఫరెన్స్ అనమాట. లేదు, మేము నెక్ కింద నుంచి చూసుకుంటామన్నా కూడా మీకు చెస్ట్ అంతే వస్తుంది. ఇలా కిందకి దింపేసి నెక్ కింద నుంచి ఇలా చూసుకుంటే ఇలా ఫస్ట్ నుంచి ఇక్కడ వరకు 20½ అంటే 10½ అంతే కదా. 10 మీద 2 గీతలైనా 10 మీద 3 గీతలైనా ఒకటే. అర్థమైంది కదా? ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలి ఏంటని చెప్తాను. ఫస్ట్ వచ్చేసి నేను ఖచ్చితంగా 1 మీటర్ క్లాత్ అయితే తీసుకోవాలండి. 1 మీటర్ క్లాత్ తీసుకోకపోతే మాత్రం అస్సలు బ్లౌజ్ అనేది అవదనమాట. నేను 1 మీటర్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా అన్నిట్లకి సరిపోదు, మళ్ళీ షే బెల్ట్కి అవన్నిట్లు కూడా నేను తిప్పబడాలి. సో అంతకంటే ఎక్కువ తీసుకోమంటే మాత్రం కస్టమర్స్ ఒప్పుకోరు. ఇది వచ్చేసి మనకి 2x2 పీస్. దీన్ని సగం కింద ఫోల్డ్ చేసేసాను, ఇలాగా ఇలా నీట్ గా ఫోల్డ్ చేసేసుకుని చూడండి, ఇలా నీట్ గా సగానికి ఫోల్డ్ చేసుకుని. నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాను కాబట్టి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను. ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఎల్ స్కేల్ తీసేసుకోండి. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్ గా లైన్ వేసేసేయండి ఇలాగా. ఇప్పుడు తర్వాత వచ్చేసి ఈ స్కేల్ ఎంత ఉందో అంత పెట్టేసుకోండి, ఎందుకంటే మనకి పట్టి ఫోల్డింగ్ చేయాలి కదా అందుకుని. లేదక్క, మాకు ఈ క్లాత్ కూడా మాకు వేస్ట్ అవ్వకూడదు అంటే వేరే క్లాత్ తోటి మీరు ఫోల్డింగ్ చేసుకుని కూడా సరిపోతుంది. ఇలా నీట్ గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి హైట్ ఎంత ఉందో చూసుకోండి, హ్యాండ్ హైట్ ఇలా పట్టేసుకుని ఇక్కడ నుంచి అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా పెట్టుకుని ఒక మార్కింగ్, ఎగస్ట్రా ఖర్చు కోసం 1½ ఇంచు. దీనికి ఇలా స్ట్రేట్ గా లైన్ అయితే వేసేసేయండి. వేసిన తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఇలా ఉల్టా తిప్పేసుకుని ఎలాగో మన నెక్ కింద చూసుకున్నా కూడా మనకి 10½ వచ్చింది, ఇక్కడ కూడా అంతే. అందుకని ఆర్మ్ లూజ్ చూసుకుంటే కరెక్ట్ గా వస్తుంది. 9 మీద 3 గీతలు 2 గీతలు వరకు వచ్చింది, అంటే మనకు 1 ఇంచ్ కప్పితే 10½. ఇది వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 10.3 ఒకటో పాటు. ఇది 9వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ కాబట్టి మనం 3½ ఇంచులు తీసుకోవాలి. 9వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే 3½ తీసుకుని ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్ గా లైన్ వేసుకుని ఇలా క్రాస్ గా 9.3 కి మార్కింగ్ వేయండి. కరెక్ట్ గా వచ్చేసి 9.3. మళ్ళీ స్ట్రేట్ గా చూసుకోండి, స్ట్రేట్ గా ఎంత వచ్చింది చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. ఇలా స్ట్రేట్ గా లైన్ వేసేసేయండి. వేసేసిన తర్వాత ఇక్కడ క్రాస్ గా మనకి 2 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. 9వ నెంబర్ కదా, 2 ఇంచులకి మార్కింగ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర 1 ఇంచు. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకుని నీట్ గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలాగా నీట్ కర్వ్ తిప్పేసుకుని మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి. అయిపోయిందండి. 1/2 ఇంచ్ లోతు తీసేసుకోండి ఇక్కడ. ఏ సైజ్ వాళ్ళకైనా ఈ ప్లస్ గుర్తు దగ్గర నుంచి 1/2 ఇంచు, ఈ ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి 1 ఇంచ్ అనమాట. మళ్ళీ కర్వ్ స్కేల్ అనేది తిప్పేసుకోండి. ఇలాగా ఇలా నీట్ గా కర్వ్ స్కేల్ తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా అంతే. ఈ 1 ఇంచ్కి మార్కింగ్ వేసాం కదా, ఇంతవరకు ఇలాగా షేప్ అనేది చేయాలి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో షేప్ అనేది. ఇలా కింద నుంచి రావాలండి, అప్పుడే మీకు బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ లో ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ వేసేయండి. ఇక్కడ ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా క్రాస్ గా లైన్ వేసేసేయండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు
అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా నీట్ గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను, ఓకేనా? అసలు కుట్టి ఎలా వస్తుంది, స్ట్రెయిట్ గా వస్తుందా, వంకరగా వస్తుందా, ఏంటనేది మీకు కూడా తెలియాలి కదా. సో ఖచ్చితంగా పెడతాను నేను. ఇలా టూ లేయర్స్ ని సపరేట్ గా తీసేసుకోండి. ఇలా కరెక్ట్ గా మిడిల్ పెట్టేసుకుని ఇలాగా ఒక మిడిల్ చిన్న తక్కిచ్చేసేయండి. టూ లేయర్స్ ని సపరేట్ గా తీసేసుకోండి ఇలా నీట్ గా అంతే. ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి, ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి అంతే. మనకి లోత్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అన్నమాట. ఇలాగ ఐబ్రో షేప్ లో రావాలి. ఇలాగా చూసారా చక్కగా వచ్చింది, అలా రావాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉంది, ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్ లో ఉన్నాయి, ఓకేనా? ఇలా నీట్ గా గోర్తో గీకేసుకోండి. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్ గా లైన్ వేసేసేయండి. తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి. హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువే తీసుకోవాలి, ఎందుకంటే సింక్ అవుతుంది అనమాట, 2x2 కదా అందుకుని. సో మనకి ఎంత వచ్చింది, 10 కదా జస్ట్, అదే మార్కింగ్ ఇక్కడ వేద్దాము. ఇలా నీట్ గా 10 మీద 3 గీతలు, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి హైట్. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ లో బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ పార్ట్ ని తీసేసుకుని ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రేట్ గా ఇలా పట్టేసుకుని ఈ గీత దగ్గర నుంచి ఇక్కడ వరకు హైట్, ఓకేనా? ఎగస్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు. మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్ గా లైన్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా అంతే, 10, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. మళ్ళీ ఇక్కడ లైన్ వేసేసుకోండి. ఇలా మీకు ఖర్చు లేకపోతే 2 ఇంచులు కూడా అవసరం లేదండి, నేను కొంచెం తక్కువే తీసుకుంటాను. 2 ఇంచుల కన్నా 1.5 ఇంచ్ తీసుకుంటాను, మనకు సరిపోదు అనమాట. నెక్ డీప్, ఈ వీపు పార్ట్ ఉంటుంది కదా, దీన్ని సగం కింద ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఈ వీపు పార్ట్ హైట్ కొంచెం కింద కూడా దింపమన్నారు నెక్. సో నేను కింద కూడా కొంచెం లైట్ గా దింపుతున్నాను, మరీ ఎక్కువ కాదు. ఎగస్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు అంటే వీళ్ళకి నెక్ డీప్ ఎంత ఉన్నట్టు, దగ్గర దగ్గర 10 ఇంచులు అనమాట, ఓకేనా? ఈ సైజ్ వాళ్ళకి మనం 2.5 ఇస్తాం కదా, ఒక గీత తక్కువ తీసుకోండి. వీళ్ళకి ఫుల్ షోల్డర్ తక్కువ అనమాట, చెస్ట్ ఒకటే ఎక్కువ, అంటే మిడిల్ చెస్ట్ ఈ బాడీ ఒకటే ఎక్కువ, నడుము తక్కువే, ఈ ఫుల్ షోల్డర్స్ కూడా తక్కువ ఉంటాయి. ఎందుకు నాకు అలా తెలిసిందంటే, అంటే కొంచెం భుజాలు అనేవి పక్కకి ఎలా జారినట్టు అనిపించింది అనమాట ఫస్ట్ బ్లౌజ్ కుట్టినప్పుడు, నాకు అప్పుడు అర్థమైపోయింది. ఇంటి దగ్గర ఉంటారు కదా, అయినా సరే కొంచెం తక్కువే తీసుకోవాలి. మీరు చూసినా చూడకపోయినా, ఈ 2x2 పీస్ కదా, ఒక గీత తక్కువ అంతే. 2.5 అంటే ఒక గీత తక్కువ అంతే. ఎగస్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు. మనం తీసుకున్న ఇది నేను కుట్టిన బ్లౌజ్ అనండి, మనం తీసుకున్న షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ అనేది ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి. ఇది వచ్చేసి నేను సెల్ఫ్ పైపింగ్ వేశాను, అందుకనే మనకి నెక్ అనేది సాగకుండా ఎంత బాగుంది చూసారా. అలా సెల్ఫ్ పైపింగ్ వేసుకుంటే బెస్ట్ అండి, సాగదు, ఓకేనా? అప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది మనకి, 6 ఇంచులు వచ్చింది. ఖచ్చితంగా 6 ఇంచులే రావాలి. డౌన్ వచ్చేసి 6.5 తీసుకోండి. డౌన్ వచ్చేసి 6.5, ఇక్కడ కూడా డౌన్ వచ్చేసి 6.5. ఇప్పుడు స్కేల్ తోటి ఇలా స్ట్రెయిట్ గా లైన్ వేసేసేయండి. ఇక్కడ స్ట్రెయిట్ గా లైన్ అయితే వేసేసేయండి ఇలా నీట్ గా, ఓకేనా? కింద వచ్చేసి 3 ఇంచులు తీసుకోండి. ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి 3 ఇంచులు. యాక్చువల్ గా అయితే 3.5 తీసుకోవాలి 40 సైజ్ కి, కానీ వీళ్ళకి ఏంటంటే నెక్ అనేది బ్రాడ్ గా ఉండడం ఇష్టం ఉండదు అనమాట, అందుకని నేను తక్కువ చేశాను. ఇలా రౌండ్ అనేది ఇలా తీసేసేయండి. అయిపోయింది. ఈ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ ఉండాలి. ఇలా 1.5 ఇంచ్ అనేది ఉండాలి. ఇక్కడ 6.5 ఇంచులు ఉందా లేదా చూసుకోవాలి. ఉంది. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసేసుకుని ఇలా నీట్ గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి, 9.5 వచ్చిందా లేదా అని. ఇంకో గీత కింద నుంచి ఇలా కొలుచుకోవాలి. నాకు దగ్గర దగ్గర 9.5 వచ్చిందండి, అంటే కొంచెం ఇలా పైకి నుంచి కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట.
పైనుంచి కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. మరి గీతకి గీత దగ్గర నుంచి కాకుండా కొంచెం పైనుంచి కట్ చేసుకున్నా అంటే సెట్ అయిపోతుంది. నడుము నుంచి 31 కదా, అంటే పాత ఒక 8 డాట్ కోసం 1 కడితే పాత ఒక 9, ఎంత తేడా ఉంది చూసండి. పాత ఒక 9 ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ హైట్ వచ్చేసి 4.5 ఇంచుల వరకు వెళ్ళండి. వీళ్ళు ఎక్కువ హైట్ ఉంటారనమాట. ఎంత వచ్చింది ఖర్చులతో కలిపి వీళ్ళ హైట్ 16.5 ఇంచులు వచ్చింది. సో అంతేనండి, ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు సెల్ఫ్ పైపింగ్ చేసుకుంటేనే మీకు భుజాలు జారకుండా ఉంటాయన్నమాట. నేను వీళ్ళకి అందరికి కూడా సెల్ఫ్ పైపింగ్ చేస్తాను, అస్సలు భుజాలు అనేవి జారు. ఇలా నీట్ గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. సో ఇలాంటి బ్లౌజ్ ని మాత్రం మీరు నడుము లూజ్ కట్ చేస్తే మాత్రం ఇక చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట. అంటే మనకి నడుము లూజ్ ఎక్కడికి వచ్చింది, ఇక్కడ పాతకు 9 వచ్చింది కదా, ఇది పాతకు 9, చెస్ట్ కూడా ఇక్కడికే వస్తుంది అనమాట. అప్పుడు ఏం జరుగుతుంది, ఇంత చిన్నది అయిపోతుంది బ్లౌజ్ అనేది, పాడైపోతుంది, అందుకని వెళ్ళకూడదు. సో ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. కోరాస్ నా వైపు వేసేసాను, ఫోల్డింగ్ అనేది అవతల వైపుకు ఉంది. ఇక్కడ చూడండి, ఇంకో చూసారా ఇంత క్రాస్ కటింగ్ కాబట్టి మెయిన్ డాట్ ని పట్టేసుకుని ఇలాగంటే క్రాస్ గా సాగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా క్రాస్ గా పెట్టేసేయండి. ఇలా క్రాస్ గా పెట్టేసుకోండి, ఇలా నీట్ గా ఇలా మొత్తం కూడా ఇలా క్రాస్ గా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇదంతా కూడా నీట్ గా మార్కింగ్ చూడండి, ఎలాగే చేస్తున్నానో అలాగా ఇదంతా నీట్ గా. ఇక్కడ కూడా అంతే, ఇలా మొత్తం కూడా ఇలాగా సైడ్ కి 1/2 ఇంచ్ తీసుకున్నా పర్లేదు, తీసుకోపోయినా పర్లేదు, ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంది. సో ప్రాబ్లం ఏం లేదు, డాట్ కి డాట్ కి మధ్యన గ్యాప్ తక్కువ ఉంటే మనం ఇక్కడ తీసుకోపోయినా పర్లేదు. కానీ ప్రిన్సెస్ కట్టకు మాత్రం 1 ఇంచ్ తీసుకోవాలి. ఇలా స్ట్రేట్ గా లైన్ వేసేసేయండి, ఇక్కడ ఇలా స్ట్రేట్ గా లైన్ వేసేసుకుని ఈ వీల సహాయంతో నీట్ గా ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు నాకు వీలర్ మార్కింగ్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఇలా నీట్ గా మార్కింగ్ వేసేసుకున్నాను. ఇక్కడ అంతే, 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకుని ఇలా నీట్ గా షేప్ అని ఇచ్చే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఇప్పుడు మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఇలా పట్టేసుకుని ఇలా తిన్నగా ఎంత వచ్చిందో చెక్ చేయండి. నాకు 13 ఇంచులు వచ్చిందండి. సో ఇక్కడ పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని ఇక్కడ 13 ఇంచులకి మార్కింగ్ వేసుకుందాం. 13 కన్నా ఒక గీత తక్కువే తీసుకున్నాను, సాగుతుంది ఇది. ఇలా నీట్ గా స్ట్రేట్ గా లైన్ వేసేసేయండి, అంతే ఇంకేం లేదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే ఇలా పట్టేసుకుని కరెక్ట్ గా పెట్టుకోవాలండి. సాగిపోతుంది ఈ 2x2 పీసెస్ ఇట్టే సాగిపోతాయి అనమాట. 2-3 సార్లు వేసుకున్న తర్వాత భుజాలు జారిపోతున్నాయి అంటారు. ఆ ప్రాబ్లం రాకుండా నేనైతే సెల్ఫ్ పైపింగ్ వేస్తాను. నెక్ కూడా రౌండ్ అనేది నీట్ గా రావాలన్నమాట. వీళ్ళకి ఇది బాగా కుదిరిందంట బ్లౌజ్. మోస్ట్లీ నేను కుట్టిన బ్లౌజ్ నాకే వస్తాయండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్ట్రేట్ గా చూసుకుంటే నాకు 6.7 వచ్చింది, అంటే దగ్గర 7 ఇంచుల వరకు వచ్చింది. సో 7 ఇంచులు ఏం తీసుకోకూడదు, 6.7 అయితే తీసుకుంటున్నాను. సాగుతుంది కదా ఇది, అదే లైనింగ్ అయితే ఎక్కువ సాగదు అనమాట. 6.7 వరకు తీసుకుని ఇలా స్ట్రేట్ గా లైన్ వేసేసుకుని ఇక్కడ కొంచెం క్రాస్ గా చూడండి, ఇక్కడ కొంచెం క్రాస్ గా తీసుకుంటే మనకి రౌండ్ అనేది బాగా వస్తుంది అనమాట, మరీ వి షేప్ కాకుండా ఇలాగా. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకుని నీట్ గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి, అంతే ఇంకేమి లేదండి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి, ఇంకేమి లేదు. తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసి ఈ 2 మధ్యలో ఒక మార్కింగ్, అంటే ఎంత వచ్చింది మనకి, 4 ఇంచులు వచ్చింది. 4 ఇంచులో సగం 2 ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి 2.5 ఇంచులు డాట్ కి డాట్ కి మధ్యన గ్యాప్ 1/1 ఇంచు వీళ్ళకి అంతే ఉంది. ఇప్పుడు హైట్ వచ్చేసి ఇది ఎంత ఉందో అంత తీసేసుకోండి ఖర్చులతో కలిపి. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ నుంచి కూడా 1/1 ఇంచ్ తీసుకుంటాను, కానీ ఈ మధ్యన వీళ్ళకి చెస్ట్ అనేది లూజ్ అవుతున్నట్టుంది, కొంచెం లోపలికి తీసుకోవాలండి. ఓకేనా,
ఎందుకంటే డాట్ కి డాట్ కి మధ్యన గ్యాప్ కొంచెం తక్కువ ఇవ్వాలన్నమాట. అంటే ఏజ్డ్ పర్సన్స్ కదా, ఏజ్ పెరిగే కొద్దీ బాడీలో చేంజెస్ అయితే వస్తాయన్నమాట. అందుకు నేను ఈ డాట్ కి డాట్ కి మధ్యన గ్యాప్ కొంచెం తక్కువ తీసుకున్నాను. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి డిఫరెన్స్ ఎంత వచ్చింది, దగ్గర దగ్గర 3 ఇంచులు వచ్చింది. ఓకేనా, కొంచెం ఇలా క్రాస్ గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఇలా క్రాస్ గా కట్ చేసుకుంటే ఇలాగా నీట్ గా ఇలాగా క్రాస్ గా తీసుకుంటే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా, ఇప్పుడు ఇది ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకొక మార్కింగ్, అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిదీ కూడా పెడతాను నేను, ఏది మిస్ అవ్వద్దు. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే, ఇలాగా ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఇటువైపు కూడా తిప్పేసుకుని ఇలాగా ఇలా క్రాస్గా కొంచెం క్రాస్ రావాలండి, చెప్పాను కదా మనకి 3 ఇంచులు వచ్చింది, 2.5 ఇంచులు వస్తే సరిపోతుంది. ఈ డాట్ కి డాట్ కి మధ్యన గ్యాప్ కొంచెం తక్కువ ఇవ్వండి, వాళ్ళు మొన్న చెప్పారనమాట చెస్ట్ దగ్గర కొంచెం లూజ్ గా ఉంటుందంటే. ఇది వరకు సెట్ అయినా ఇప్పుడు లూజ్ గా ఉంటుందంటే వాళ్ళ బాడీలో కొంచెం చేంజెస్ వచ్చినాయి అన్నమాట, ఏజ్డ్ కదా కొంచెం చెస్ట్ అనేది లూజ్ అవుతుంది. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసుకోండి. అయిపోయిందండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైజ్ జాయింట్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. మన మెథడ్ లో కట్ చేస్తే బాగా కుదురుతాయండి బ్లౌజులు, సో ఒకసారి అయితే ట్రై చేయండి మీకే తెలుస్తుంది. ఇలా పెట్టాం కదా, ఒక పావుంచి పైకి వదిలేస్తే నాకు పాత ఒక 3 ఇంచులు వచ్చింది అనమాట. మనం ఏం చేయాలంటే మన మెథడ్ లో కట్ చేస్తే ఈ పీస్ మిగులుతుందండి, కూర ఉన్న పీసు. ఒకటి పావు ఇంచు తోటి కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనం బ్యాక్ పార్ట్ లో స్టిచ్చింగ్ చేయడానికి వీపు పాటు మంచి యూజ్ అవుతుంది అనమాట. మనం మళ్ళీ జాయిన్ చేయాల్సిన అవసరం ఉండదు, అంటే సపరేట్ గా ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన అవసరం లేదు. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పొడుగు వచ్చేసి 11.5 ఇంచులు అలా తీసుకోవాలి, అంటే చెస్ట్ ఎక్కువ ఉంది కదా వీళ్ళకి, నడుములు తక్కువ కాబట్టి ఒక 11.5 అలా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ స్ట్రేట్ గా లైన్ వేసేసేయండి, ఇలాగా స్ట్రేట్ గా లైన్ వేసేసుకుని ఇలా నీట్ గా కట్ చేసుకోవాలి. ఇలాగా లేదంటే ఎల్ స్కేల్ తీసేసుకుంటే మీకు స్ట్రేట్ గా వచ్చేస్తుంది, ఇంకేం ఇబ్బంది ఉండదు. మీరు ఎల్ స్కేల్ వాడండి సరిపోతుంది ఇలా మొత్తం కూడా. సో పొడుగు వచ్చేసి ఎంత తీసుకోవాలి, 11.5 ఇంచులు. ఈ సైజ్ జాయింట్ ఎంత వచ్చింది మనకి, పాత ఒక 3. ఇప్పుడు ఇక్కడ ఉక్సుపట్టి వైపుకి ఎంత వచ్చింది చూద్దాం చూడు. ఇలాగా ఉక్సుపట్టి వైపుకి 1/2 ఇంచు పైకి వదిలేయండి, 1/2 ఇంచు పైకి వదిలేస్తే చూడండి, 1/2 ఇంచు పైకి వదిలేస్తే నాకు 3 ఇంచులు వచ్చింది అనమాట. ఈ 3 ఇంచులు ఇక్కడ మార్కింగ్ వేసుకోండి. ఈ ఇక్కడ షేప్ దగ్గర 2.5 ఇంచులు ఇలాగా షేప్ ఇచ్చేసేయండి, స్ట్రేట్ గా ఇలా కటింగ్ చేసుకుని షేప్ రావాలి ఇలాగా, ఇలా షేప్ వస్తే సరిపోతుంది. అయితే మనకి ఇక్కడేమో పాత ఒక 3 ఇంచులు వచ్చింది, ఇక్కడ 3 ఇంచులు వచ్చింది కదా, ఏమైనా కన్ఫ్యూజ్ అయితే ఒక చిన్న టక్ పెట్టేసుకోండి సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. అయితే మన దగ్గర ఇంకొక పీస్ ఉందండి, ఈ పీస్ ని మనం ఇంకొక లేయర్ కింద కట్ చేస్తే మాత్రం మనకి నెక్ దగ్గర సరిపోదు అనమాట. సో కాబట్టి మనం కట్ చేయకుండా ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని క్రాస్ గా కట్ చేసుకోవాలి, లేదంటే మనకి ఇక్కడ సైడ్ కి అతుకులు కావాలి కదా మనకి, సో అందుకని ఇక్కడ కట్ చేసేసుకుందాం అతుకుల దగ్గర. ఇలా కరెక్ట్ గా పెట్టేసుకుని ఇలా నీట్ గా ఇలా కట్ చేసుకుంటే మనకి సైడ్ కి పీసులు వచ్చేస్తాయి, ఈ పీసులు అనేవి సైడ్ కి వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టుకు వచ్చేస్తుంది, ఇది క్రాస్ గా కట్ చేసుకుంటే మనకి నెక్కకు వస్తుంది. మన చేతి క్లాత్లు పడతాయండి, షేప్ బెల్ట్ దసరగా ఉండాలి కదా అందుకుని ఇలా నీట్ గా కట్ చేసుకుంటాం. 2 పీసులు సరిపోవు, మొత్తానికి 4 పీసెస్ అయినవి. ఇవి 2 పీసెస్, ఇవి 2 పీసెస్.
ఇది కూడా నీట్ గా ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇవి టూ అవసరమైతే ఈ పీస్ కట్ చేసుకుందాం, ఇప్పుడైతే అవసరం లేదు. సో చూసారు కదండి, నడుము లూజుకి చెస్ట్ లూజుకి మనకి డిఫరెన్స్ ఉంటే ఎలా కట్ చేసుకోవాలో. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.